శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వద్ద వైఎస్ జగన్ మాస్క్ తో సెల్ఫీ దిగిన మంత్రి గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్దిపైన ఇప్పుడు జరుగుతున్న అభివృద్దిపైన చర్చిద్దామంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. రాధాకృష్ణ, శ్రీకాకుళం జిల్లాలో పలాస, ముఖ్యంగా పలాస ఉద్యానం ప్రాంతంలో అభివృద్ది పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం, పోస్ట్ నిర్మాణం గాని లేదంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ గాని లేదా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటే స్థానికంగా ఉన్నట్టు అచ్చినాయుడు, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడాను ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యాన్ని పదే పదే అంటే ఒకటి రెండు సార్లు కాదు ప్రతి వేదిక మీద కూడా శ్రీకాకుళం జిల్లాకి ఏం చేయలేదు, ఉత్తరాంధ్రకి ఏం చేయలేదని అచ్చినాయుడు చంద్రబాబు చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన చంద్రబాబు నాయుడు టిట్కో హౌసింగ్ కాలనీ దగ్గరికి వెళ్లి ఇది మేము నిర్మించిన ఇల్లు అని చెప్పి ఒక సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. దాంతో సీదర అప్పల రాజు కూడాను ప్రెస్ మీట్ పెట్టి ఉత్తరాంధ్రలో మీరు ఏమైనా అభివృద్ధి చేశారా, చేసినట్లయితే ఒక సెల్ఫీ తీసి పెట్టండి అని ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు టీడీపీ శ్రేణులు ఎవరు కూడాను ఆ ఛాలెంజ్ కి స్పందించకపోతే ఈ రోజున సీదర అప్పల రాజు స్వయంగా 75 కోట్ల రూపాయలతో పలాసలో నిర్మిస్తున్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ముందు వెళ్లి ఆయన ఈ విధంగా సెల్ఫీ దిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్క్ ని ఆయన పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని నా వెనకాతల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉంది, దశాబ్దాలుగా ఈ ఉద్యానం ప్రాంత ప్రజల తాలూకా కళ ఇది, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించమని చెప్పి ఎన్నో ప్రభుత్వాలకి స్థానిక ప్రజలు నివేదించినా కూడాను ఎవరు పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉద్యానం కిడ్నీ బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వంశధార సర్ఫేస్ వాటర్ ను ఉద్యాన ప్రాంతానికి తీసుకొస్తున్న దాదాపు 700 కోట్ల రూపాయల ఖర్చుతో, దానికి తోడుగా 75 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇవి చూడండి అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి మాస్క్ సెల్ఫీ దిగడం ఇక్కడ స్థానికంగా చర్చనీయాల్సిందైంది.